श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुर्देवोमहेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः भूतनादसदानन्दा सर्वभूतादयापरा रक्ष रक्ष महाबाहो स्यास्री तुभ्यं नमो नमः విశ్వం భూత భూతభవ్యభవత్ప్రదుహోం భూతకృద్భూత వృద్ధావో భూతాత్మా భూత భావన సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు బుధవారము పంచాంగము నవభారత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రేక్షక మహాశైలందరూ కూడా శుభోదయము శార్వరి నామ సంవత్సరము భాద్రపద మాసము బహుళ సప్తమి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఉంటుంది కృతికా నక్షత్రము ఉదయం ఎనిమి ఎనిమిది గంటల ముప్పై నిమిషం ముప్పై మూడు నిమిషముల వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది ఈరోజున అమృత గడియలు ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషముల నుండి ఉదయం ఏడు గంటల నలభై నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజున వర్జము రాత్రి ఒంటి గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి రాత్రి మూడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము ఉదయము పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజున రాహుకాలము మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయము పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈ రోజున యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజున విశేషంగా నవగ్రహాలలో బుధగ్రహానికి ప్రీతికరమైన రోజు బుధగ్రహానికి ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున పెసలు ఆగుపచ్చ వస్త్రంలో సద్బ్రాహ్మణికి దానం చేసిన నెల బుద్ధి పీడోపశాంతయే అనగా మనకు బుద్ధి మాంధ్యత్యం చాలా చక్కగా ఉంటుంది సరైన మార్గంలో నడవగలుగుతారు ఇలాంటి చెడు అలవాట్లు కూడా రావు అలాగే బుధునికి ప్రీతికరంగా శ్రీమన్నారాయణ యొక్క అవతారైన అయినటువంటి దశావతారాల్లో ఎవరిని ఎవరినైనా కూడా పూజించినలా శ్రీమన్నారాయణ పూజించినట్లే అలాగే బుధవారం రోజున విశేషంగా పుత్రులు అయినటువంటి అయ్యప్ప స్వామికి విశేషమైనటువంటి పూజలు జరపవలసిన రోజు అయ్యప్ప స్వామి వారికి ఉదయము పంచామృత అభిషేకాలు కూడా జరిపించవచ్చును వారికి అష్టోత్తర చినామాలుతోటి సహస్రనామాలతోటి పూజ చేయవచ్చును హరిహరపుత్రునికి ఇష్టంగా పడిపూజ కార్యక్రమం జరిపించిన హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి పూజ పడి పూజ తర్వాత మిథున రాశివారికి వారికి బుధగ్రహము అధిపతి మిథున రాశి రాశివారు పనస చెట్టును వారు మామిడి చెట్టును పూజించిన లేదంటే మొక్కను భూమిలో నాటి బుధగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షము జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షము రేవతి నక్షత్రం వారు చెట్టును పూజించిన డల లేదన లేదంటే మొక్కను భూమిలో నాటినడల బుధగ్ర బుధగ్రహం యొక్క ఆ బుధగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము వారికి లభిస్తుంది जय श्रीमारायण ओ नम शिवाय